Express, an international courier service. మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమాల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వతహాగా స్టార్ హీరో స్టేటస్కి చేరిన నటుడు ఎందరో నూతన దర్శకుల్ని, నిర్మాతల్ని, నటుల్ని ఇండస్ట్రీలో ప్రోత్సహించిన మనసున్న వ్యక్తి. ఇండస్ట్రీలో తాను నిలదొక్కున్నాక తాను చేసే ప్రతి సినిమాల్లో కూడా తన సోదరులకి పాత్రలు ఇస్తూ అన్నలా వాళ్ళకి ఏదో రకంగా సహాయపడుతూ ఉండేవాడు రవితేజ. అలాంటి రవితేజ మొదటి తమ్ముడు భరత్ హఠాన్మరణం, ఆయన అంత్యక్రియలకి రవితేజ గైర్హాజరవడంపై మొదటిసారిగా స్పందించాడు. సోదరుడి మరణ విషయంలో తనపై నిందలు మోపుతున్నారని రవితేజ ఆవేదన వ్యక్తం చేశాడు. భరత్ మరణం గురించి తెలిసి తన తల్లిదండ్రులు షాక్ గురై అనారోగ్యం బారిన పడితే తను వారితోనే ఉండిపోయాను అని రవితేజ స్పష్టం చేశాడు. భరత్ అంత్యక్రియల్ని ఎవరో కూలి చేయడం కూడా అబద్ధమే అని రవితేజ స్పష్టం చేశాడు. తన మరో తమ్ముడు రఘు, తన బాబాయ్ ఒకరు కలిసి భరత్ అంత్యక్రియల్ని పూర్తి చేశారని రవితేజ వివరించాడు. ముందుగా ప్రచారంలోకి వచ్చినట్టుగానే యాక్సిడెంట్లో ఛిద్రమైన భరత్ శరీరాన్ని తను చూడలేనని అనిపించిందని, అందుకే రాలేదని రవితేజ వివరించాడు. ఇదే సమయంలో మరణ విషయంలో తన భయాన్ని కూడా రవితేజ వివరించడం మరో విషయం. మామూలుగా తనకు తెలిసిన వారు ఎవరైనా మరణించినా వారి భౌతికకాయాన్ని చూడటానికే తాను వెళ్ళనని రవి చెప్పుకొచ్చాడు. అయితే ఒక్క శ్రీహరి భౌతికకాయాన్ని మాత్రం చూశానని, అప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యానని రవితేజ అన్నాడు. శ్రీహరిని అలా చూసి తట్టుకోలేకపోయానని, ఇంటికి చేరుకునేసరికి తీవ్రమైన గుండెదడ భయం అనిపించిందని, దీంతో మళ్లీ శవాన్ని చూసే సాహసం చేయడం లేదని రవితేజ వ్యాఖ్యానించాడు. అలాంటిది తన తమ్ముడి శవాన్ని ఎలా చూడగలను అని రవితేజ ఆవేదనతో ప్రశ్నించాడు. అందుకే భరత్ అంత్యక్రియలకు రాలేకపోయానని అంటున్నాడు. తన విషయంలో నిందలు మోపారని, తనను మనసులేని వాడిగా ప్రచారం చేశారని సోషల్ మీడియాపై విరుచుకుపడ్డాడు రవితేజ.